అనంతపురం జిల్లా వరుస చోర్యలతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గుత్తి పత్తికొండ మార్గంలో ప్రధాన రహదారి పక్కన నివాసం ఉండే ప్రతాప్ రెడ్డి, నీలవతి దంపతుల బంధువులకు అనారోగ్యంగా ఉండడంతో ఇంటికి తాళం వేసి హైదరాబాద్ కు వెళ్లారు. అయితే శనివారం ఉదయం ఇంట్లో ఉన్న 8 తులాల బంగారం, 30,000 రూపాయల నగదును దొంగిలించారు. అదేవిధంగా బస్నేపల్లి గ్రామంలోని గుత్తి ఎంపీపీ వీరభద్రయ్య ఇంట్లో 2 తులాల బంగారం బ్రాస్లెట్, 20 తులాల వెండి పూజ వస్తువులు చోరీకి గురయ్యాయి. అదేవిధంగా శనివారం రాత్రి గుత్తి ఆర్ఎస్లోని మెయిన్ రోడ్ పక్కన ఉన్న లోకేష్ ఇంట్లో సుమారు 25 తులాల బంగారంతో పాటు 2 లక్షల నగదుకు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రప్పించి తనిఖీ చేశారు. దీంతో గుత్తిపట్నంలో జరుగుతున్న వరుస చోర్యలతో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెక్లెస్, 4 ఉంగరాలు, తర్వాత పిల్లల 2 చైన్లు, తర్వాత చిన్నపిల్లలది బ్రాస్లెట్, వాడి ఉంగరాలు 3 ఉంగరాలు చిన్నపిల్లలది, నా భార్య మాచీలు, కమ్మలు, తర్వాత చెంపచారలు, కమ్మలు, తర్వాత క్యాష్ మొన్న తెచ్చినాను, చీటీలు వేసి ఉండింది. ఆ క్యాష్ 2.5 లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టినాను. అసలు పార్ట్నర్కి క్యాష్ ఇవ్వాలని చెప్పేసి కేఫ్ పెట్టినా కదా, అక్కడ క్యాష్ ఇవ్వాలని చెప్పేసి నేను 2.5 లక్షలు తీసుకొచ్చి పెట్టినాను. మా వాడు నిన్న 8 గంటల కేఫ్ దగ్గరికి వచ్చినాడు. వాడు ఆ టైంలో వచ్చింటే నేను ఇంటికి రాలేదు ఆ టైంలో ఇవ్వాలని చెప్పి, మళ్ళీ నైట్ బంద్ చేసుకుని ఇద్దాంలే అని చెప్పేసి వచ్చే లోపల ఇక్కడ ఇది జరుగుతుంది. ఎంత గోల్డ్ మొత్తం? గోల్డ్ 20-25 రూపాయలు సార్. 20-25 రూపాయలు. బంగారం డబ్బు? డబ్బు 2.5 లక్షలు.